క్రీస్తునాథునియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ టు హోలీ స్పిరిట్ అఫర్డ్ బై డొమినిక్ అండ్ రూఫీనా ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియా కరుణ కుమార్ అఫర్డ్ బై భోగ ఆరోగ్యం ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ అఫర్డ్ దట్ చైల్డ్ టు క్యాథలిక్ చర్చ్ యాజ్ ఎ ప్రీస్ట్ and salvation of family offered by Doolam Manjula Srinivas for good health of Rupesh offered by Well-Wisher for protection of Mother Mary blessings offered by Karne Pradeep and Pravalika and Gadari Deepak and Srinivas for good health of spiritual growth of Joseph Mahender and Ajit Ravinder of Holy Trinity blessings upon them offered by family members for good health of TCH Mariamma and K Lurdu offered for good job of offered by Anthony thanksgiving mass and for the gift of child offered by Bharati and Sanjit for departed soul of Talapalli Bhagyam offered by family members for departed souls of Bayapati Rayappa Reddy and Chinnamma offered by Bayapati Vinod Reddy for departed soul of Patti Lakshmamma offered by Satyanarayana and family veeriki uddeshalanu talampulanu aika deva devuniki samarpistu vaari kosam pratyek vidhamuga prarthinchukundam పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యుద్ధాపుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియక మాత, పాపాత్మయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకును వాడవు నీవే, నా రక్షకుడవైన దేవా, నా చేయి విడవకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క దైనందిక జీవితంలో మనమందరము కూడా ఎప్పుడు గమనిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. మరియు మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని కృప లేనిదే, దేవుని యొక్క అనుగ్రహం లేనిదే మానవులుగా మనము జీవించినప్పటికీ మన యొక్క జీవితాలకు విలువ లేదు అని ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు తెలుసుకోవాల్సిన సత్యం అని మనకందరికీ కూడా తెలుసు. మరి అలాంటి జీవితాల్లో దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంది అనేటువంటి విశ్వాసాన్ని క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మొట్టమొదట మన హృదయంలో మనం ఉంచుకోవాలి. నిన్నటి రోజున మనమందరము కూడా విని ఉన్నాము, మరియ తల్లికి దేవుడు ఎలాంటి దేవుని యొక్క పిలుపుని ఇచ్చాడు, ఆ యొక్క పిలుపు ద్వారా ఆమె ఎలాంటి జీవితం జీవించింది, దేవునికి ఎంత కృతజ్ఞతగా జీవించింది మనమందరము కూడా నిన్నటి రోజున ధ్యానించి ఉన్నాము. మరి ఈ రోజున మనమందరము కూడా ధ్యానించబోతున్నాము, మరియ తల్లి దేవుని యొక్క అనుగ్రహము చేత పరిపూర్తిగా నింపబడినటువంటి స్త్రీగా మన యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. స్వయంగా దేవదూతే
ఆమె దగ్గరికి వచ్చి అనుగ్రహం చేత నిండినటువంటి స్త్రీ మీకు వందనము అని దేవదూత తన యొక్క పిలుపును మరియ తల్లికి అందిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో మనకు తెలిసినటువంటి ఈ యొక్క సత్యం, మరియ తల్లి యొక్క జీవితంలో మనకు తెలిసినటువంటి సత్యాన్ని మనం పోల్చి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది మరియ తల్లిని దేవుడు ఎందుకు దైవ అనుగ్రహం చేత కృపచేత పరిపూర్తిగా నింపి ఉన్నాడు అనేటువంటి విషయం. పునీత పౌలు గారు తన యొక్క పత్రికల్లో ఇలా రాసి ఉన్నాడు, తన యొక్క జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బాధలను అతను అనుభవించలేక ప్రభుతో ప్రార్థిస్తూ మొరపెడుతున్నప్పుడు, ప్రభు ఈ యొక్క జీవితం ఎందుకు నాకు ఎలాంటి కష్టాలు వస్తున్నాయి భరించలేదు అని చెప్పినప్పుడు స్వయంగా దేవుడు చెప్పినటువంటి జవాబు, నా కృప నీకు చాలును. దేవుడు ఒక్కసారి తన యొక్క కృపను మన యొక్క జీవితానికి తోడుగా ఉంచినట్లయితే చాలు, మన యొక్క జీవితం ధన్యమైనటువంటిది. అలాంటిది మరియ తల్లి కేవలం దేవుని యొక్క కృపను మాత్రమే కాదు, దేవుని యొక్క కృపను పరిపూర్తిగా ఉంచుకుంది. దేవుడే స్వయంగా ఆమెకు పరిపూర్ణమైనటువంటి కృపను తోడుగా ఇచ్చాడు. అలాంటి ధన్యమైనటువంటి స్త్రీని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మరి దేవుని యొక్క ప్రణాళికలో స్వయంగా యేసు ప్రభుని ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి ఎందుకు మరియ తల్లినే దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాలను మనము ధ్యానించబోతున్నాము. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నాడు మనమందరము కూడా. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఈ యొక్క బలి పూజకు మనం అర్హులం కావడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. దేవుని యొక్క కృప నీకు నాకు కావాలి అంటే, కావాలి అని మాత్రమే కాకుండా ఆ యొక్క కృపతో మనం ముందుకు సాగాలి అంటే కేవలం మన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క పాదాల కింద సమర్పించాలి. ప్రభు స్వయంగా మనలందరినీ కూడా ఎంతోమంది ఈ యొక్క యూట్యూబ్ ద్వారా టీవీ ద్వారా వీక్షిస్తుండగా మీకందరికీ కూడా దేవుని యొక్క కృపను పొందుకోలాగా మనం అందరము కలిసి ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా మన యొక్క పాప జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తూ ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనము నుండి 10వ వచనం వరకు. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వం లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మార్లు ప్రభువునికి మనవి చేసి తిని దానిని తొలగింప వలెనని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి
నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైన నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 38 వరకు. దేవదూత లోపలికి వచ్చి మరియ తల్లితో, అనుగ్రహ పరిపూర్ణురాలా, మీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ప్రభువైన దేవుడు తండ్రి యగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్నావరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలన, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, మీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించబోతుండగా మనం అందరము కలిసి మరి తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ నిండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా మన యొక్క హృదయంలో క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో మరియ తల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు దేవుడు మరియ తల్లినే ఎన్నుకున్నాడు? మరి యొక్క స్త్రీ ఉండవచ్చు కదా. లేదా మనం ఇప్పుడే సువిశేషపట్నంలో విన్నాం, లూకా సువార్త 1:37, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఈ లోకానికి రక్షకుడు రావాలి అంటే దేవుడు ఎన్నో విధాలుగా రావచ్చు. ఈ లోకానికి దేవుడు రక్షణ తీసుకురావాలి అంటే ఎన్నో రకాలుగా దేవుడు రక్షణ తీసుకుని రావచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క చిత్తం చొప్పున ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? కేవలం ఆ యొక్క స్త్రీ కేవలం యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకురావడంలో ఉన్నటువంటి బాధ్యత అంతవరకే ఉందా, ఆ తర్వాత ఎలాంటి ప్రాముఖ్యత లేదా అనేటువంటి తలంపులు మన హృదయంలో ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి.
మనం అందుకనే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము మరియ తల్లి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కృపను పొందుకొని ఉన్నది. యోహాను సువార్త 1:14 మనం విన్నట్లయితే ఆదిలో ఉన్నటువంటి వాక్కు మానవుడై ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క వాక్కుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత మరితల్లి యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్నాము దేవుని యొక్క పిలుపు ఎలాంటిదంటే కృపా సత్యములతో నిండిన వంటిది. ఆ యొక్క కృపా సత్యములతో ఎప్పుడైతే నిండి ఉంటామో అప్పుడే మనము దేవుని యొక్క మహిమను చూడగలుగుతాము అని మనకు వాక్యము పలుకుతుంది. మరి మానవులుగా ఆ యొక్క దేవుని నుంచి, యేసు ప్రభు నుంచి మనము ఆ యొక్క కృపా సత్యములతో నిండినటువంటి కృపను ఎలా పొందుకున్నాము అన్నట్లయితే యోహాను సువార్త 1:16 చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. మరొకసారి మనం చదువుకుందాం ఆ యొక్క వాక్యాన్ని. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాన్ని మనమందరము కూడా గమనించాలి. యేసు ప్రభు యొక్క పరిపూర్ణత నుండి మనమందరము కూడా పరంపరముగా ఆ యొక్క కృపను పొందుకుంటూ వస్తున్నాము. మానవులుగా, క్రైస్తవులుగా మనం ఈరోజు నేను దేవుని ఎన్నుకొని దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నాము అంటే ఇది నాకున్నటువంటి టాలెంట్ కాదు, నాకున్నటువంటి పెద్ద గిఫ్ట్ కాదు, నాకున్నటువంటి ఆస్తి కాదు. ఇది కేవలం యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత నుండి పొందుకున్నటువంటి ఒక చిన్న వరం. మరి మానవులుగా మనం యేసుక్రీస్తు పరిపూర్ణత నుండి పొందుకున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. మరియ తల్లి యేసుక్రీస్తు పరిపూర్ణత నుండి కాకుండా స్వయంగా దేవుని యొక్క పరిపూర్ణతలో ఆమె లీనమై ఉంది. స్వయంగా దేవుని యొక్క దూత, ఏ దూత అయితే దేవుని యొక్క సమక్షంలో స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉందో అదే దూత వచ్చి మరియ తల్లిని ఇలా పలకరిస్తుంది. అనుగ్రహముతో నిండి ఉన్నటువంటి మరియమ్మ, మీకు శుభము. ప్రభువు మీతో ఉన్నారు, ఏలినవారు మీతో ఉన్నారు, దేవుడే స్వయంగా మీతో ఉన్నారు అని దేవదూత మరియ తల్లిని పలకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనం ఎంతో మంది ప్రవక్తలను చూశాము, ఎంతో మంది గొప్ప గొప్ప రాజులను చూశాము, ఎంతో మంది దేవుని యొక్క వాక్యానికి సాక్షులుగా జీవించినటువంటి వ్యక్తుల గురించి విన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తుల గురించి విన్నాము. కానీ దేవదూత స్వయంగా వచ్చి పలికినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే మరియ తల్లి. అందరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నారు, కానీ మరియ తల్లి పొందుకున్నటువంటి కృప ఎలాంటిది అంటే పరిపూర్ణమైనటువంటి కృప. అనగా ఆ యొక్క కృపలో ఎలాంటి లోటు లేదు, ఎలాంటి పాపము లేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఉంటే చాలు మనమందరము జీవం పోసుకొని జీవించగలిగేటప్పుడు. పరిపూర్ణమైనటువంటి కృపను మరియ తల్లి పొందుకున్నప్పుడు ఒక్కసారి మనం ధ్యానించాలి, దేవుడు ఆమెకు ఎంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు, దేవుడు ఆమెకు ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చి దేవుని యొక్క ప్రణాళికల్లో ఒక వ్యక్తిగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పర్సనాలిటీగా మరియ తల్లిని మనకందరికీ కూడా మన ముందు ఉంచాడు. ఆ యొక్క మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగైతే స్వీకరించిందో మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మనకు మరియ తల్లి నేర్పిస్తున్నది. మరి మనం నూతన నిబంధనలో ఒక ఉదాహరణను తీసుకుందాం. స్టీఫెన్,
అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము 5వ వచనం 8వ వచనాన్ని గమనించినట్లయితే స్టీఫను గారు దేవుని యొక్క మహిమను గాంచాడు. దేవుని యొక్క మహిమను తన కళ్ళతో స్వయంగా చూడగలిగాడు. దానికి కారణం కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. స్టీఫను దైవానుగ్రహంతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములను సూచక క్రియలను చేయుచుండెను. మరి ఒకసారి చదువుకుందాం. స్టీఫను గారు దైవానుగ్రహముతోను శక్తితోను నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడే వాక్యాన్ని విన్నాము. స్టీఫను గారు సూచక క్రియలను, అద్భుత కార్యములను, మహిమ కార్యములను ఎలా చేయగలిగాడు అంటే కేవలం దేవుడిచ్చినటువంటి కృపచేత, అనుగ్రహము చేత. ఆ యొక్క కృప లేకపోతే, ఆ యొక్క శక్తి లేకపోతే, ఆ యొక్క అనుగ్రహం లేకపోతే స్టీఫను ఎలాంటి దేవుని కార్యము చేయలేడు. అలాగే మనం ఇంతకుముందే ధ్యానించాం, బైబిల్లో ఎక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క గొప్ప కార్యములు చేశారు, చూడగలిగారు, ఇతరులకు సాక్షులుగా జీవించారు. అలాంటిది వారు దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుదామా, మరియ తల్లి ఎలాంటి కృపను పొందుకుందంటే కేవలం 60%, 30%, or 80%? నో, షీ హాజ్ రిసీవ్డ్ కంప్లీట్ 100% దేవుని యొక్క అనుగ్రహము. షీఈస్ ఫిల్డ్ with grace of God completely. You imagine, let us మనం ఒకసారి ధ్యానించుకుందాం. దేవుని యొక్క కృపను పూర్తిగా పొందుకున్నట్లయితే మరియ తల్లికి దేవుడు ఎంత అనుగ్రహాన్ని ఇచ్చాడు, ఎంత కృపను నిండి ఉంచాడు. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటే ఆ యొక్క దేవదూత మరియ తల్లితో పలిగినటువంటి వాక్యాలను మరొకసారి మనం విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. ఒకసారి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. స్వయంగా దేవుని సమక్షంలో ఉన్నటువంటి దేవదూత మరే తల్లి దగ్గరికి వచ్చి ఈ యొక్క శుభ వాక్కులు పలికినటువంటి వాక్యాన్ని మనం విన్నట్లయితే మనకు అర్థమవుతుంది దేవుని ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని. మానవులుగా మనమే ఇలా పాడుతూ ఉంటాం కొన్నిసార్లు, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. మానవులుగా మనకు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరిగినా, ఏం జరిగినా, మీకు ఎంత మంచి కార్యం జరిగింది అని చెప్తే మనం ఏం చెప్తాం, ఇది కేవలం దేవుని కృప, ఏదో దేవుని దయ వల్ల ఇలా జరిగింది, ఈరోజు కూడా నేను జీవిస్తున్నా అంటే ఇది దేవుని యొక్క మహిమే అని చెప్తాం. మనకు ప్రమాదాల్లోంచి మనం బయటపడినప్పుడు, అనారోగ్యం నుంచి బయటపడినప్పుడు, కష్టాల్లోంచి బయటకు వచ్చినప్పుడు మనము నా యొక్క శక్తి వల్ల వచ్చాము అని చెప్పలేం, కేవలం దేవుని యొక్క కృప వల్ల నేను బయటకు వచ్చాను అని చెప్పగలుగుతాం. ఆ యొక్క కృపకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తుండగా దేవుడు మరియ తల్లిని అనుగ్రహంతో, పరిపూర్ణతతో నిండినటువంటి కృపను ప్రసాదించాడు. మరి కొంతమంది ప్రేమైన సహోదరి సహోదరులారా ఇలా చెప్తూ ఉంటారు, మరియ తల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యత బైబిల్లో ఏమిటి అంటే, మనకందరికీ కూడా కోడిగుడ్డు తెలుసు కదా, ఆ యొక్క కోడిగుడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న కోడిపిల్ల బయటకు వచ్చే వరకు ఆ యొక్క కోడి పెంకు కానీ లేదా ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ కవచము కేవలం ఉపయోగపడుతుంది. లేదా మనం ఆమ్లెట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఆ యొక్క కోడిగుడ్డుని ఇలా పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి లిక్విడ్ పదార్థాన్ని మనం పెనం మీద వేసి ఆమ్లెట్ వేసుకుంటాం. ఆ తర్వాత ఆ యొక్క పెంకుని ఏం చేస్తాం, మనం అందరం కూడా డస్ట్బిన్లో పడవేస్తాం. అలాగే కోడిగుడ్డు కానీ ఆ యొక్క కోడిపిల్ల బయటకు వచ్చినప్పుడు కోడి పెంకుని ఏం చేస్తాం, అదంతకదే అది పగిలిపోయి వెళ్ళిపోతుంది, కోడిపిల్ల జీవంతో బయటకు వస్తుంది. చాలామంది నేను ఇలా విన్నాను, ఇలా అంటూ ఉంటారు. మరే తల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా అంతే. దేవుడు కేవలం ఒక గర్భాన్ని ఉంచుకోవాలి,
ఒక గర్భం ద్వారా యేసుప్రభుని లోకానికి తీసుకురావాలి అంటే ఒక గర్భం కావాలి, అందుకనే ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఆ తర్వాత యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ యొక్క స్త్రీకి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. మీరు ఎందుకు మరియ తల్లిని ప్రార్థిస్తున్నారు, ప్రార్థనా సహకారాన్ని ఎందుకు కోరుతున్నారు? కేవలం మరియ తల్లి కూడా ఆ యొక్క కోడి పెంకు లాంటిదే. యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో మరియ తల్లి గర్భానికి ఆ ప్రాముఖ్యత లేదు, మరియ తల్లి అసలుకి అవసరం లేదు అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాంటి మాటలు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీరు ఇవ్వవలసిన సమాధానం కేవలం మాటలతో కాదు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి మనమందరం కూడా వారికి జవాబునివ్వాలి, వారికందరికీ కూడా సమాధానాన్ని చెప్పాలి. ఎందుకంటే కేవలం దేవుడు యేసుప్రభుని తీసుకురావడానికి ఒక స్త్రీని ఎంచుకున్నట్లయితే ఆ తర్వాత స్త్రీకి ఎలాంటి ప్రాముఖ్యత లేకపోతే దేవుడు ఎందుకు ఆమెను అనుగ్రహముతో నింపి ఉన్నాడు, పరిపూర్ణతో నింపి ఉన్నాడు? మనం విన్నాం స్తెఫాను గారు, దేవుని కృప లేకపోతే నేను దేవుని కార్యాలను చేయలేను, ఎలాంటి సూచక్రియలను చేయలేను చెప్తున్నాడు. మరి పునీత పౌలు గారు చెప్తున్నాడు, నీ కృప ఉంటే చాలు ప్రభువా నాకు, నేను జీవించగలుగుతాను అని చెప్తున్నాడు. మరి పిలుపులకు రాసిన లేక 4వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది పునీత పౌలు గారు ఎలా చెప్తున్నారు, ఆ యొక్క కృప గురించి అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. అది మనం విందాం. ఫిలిప్పీలకు రాసిన లేక 4వ అధ్యాయము 13వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. ప్రిమిన సహోదరి సహోదర, పునీత పౌలు గారు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, దేవుడు అనుగ్రహించు కృప చేత, దేవుడు అనుగ్రహించు శక్తి చేత నేను ఎట్టి కార్యమునైనా చేయగలను, ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనగలను అని ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఒక్కసారి ధ్యానించాలి, అంత కృపకు ఆ కృపకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. మరి అలాంటిది దేవుని యొక్క కృపచేత నిండబడినటువంటి ఆ యొక్క స్త్రీ మన మరియ తల్లి ఎంత గొప్పది, దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పటి నుంచో ఉంది అని మనం ఒకసారి మనము ధ్యానించాలి. మరి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి కేవలం మరియ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వేరే ప్రణాళిక లేదా దేవునికి వేరే ప్రణాళిక ప్రకారం చొప్పున ఈ లోకానికి రక్షణ తీసుకొని రాలేడా అని మనం ఒక్కసారి ధ్యానిస్తున్నట్లయితే మరియ తల్లికి ఆ యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, పాయింట్ నెంబర్ 1, మరియ తల్లి వినయంతో జీవిస్తున్నటువంటి స్త్రీ, దీనత్వంతో జీవిస్తున్నటువంటి స్త్రీ, ఒక దీనురాలుగా ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ. మరి ఆ యొక్క వినయము, విధేయత, దీనత్వము కలిగినట్లయితే దేవుడు మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడు తన యొక్క ప్రణాళికలో అని మనము ఈ యొక్క అంశంలో ధ్యానించబోతున్నాము. మొట్టమొదటి ధ్యానాంశము, మరియ తల్లి వినయంతో జీవించినటువంటి ఒక స్త్రీ. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఒక స్త్రీ వివాహము కాకముందే గర్భము దాల్చినట్లయితే మానవులుగా మనము ఈ యొక్క సమాజంలో వారిని ఎలా చూస్తామో ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. ఆ యొక్క స్త్రీని చూసినప్పుడు మాత్రమే కాదు, మన యొక్క చెవిన ఆ యొక్క విషయం విన్నప్పుడే మనకు ఒక రకమైనటువంటి అర్థము కానటువంటి పరిస్థితిలో మనము షాక్ గురవుతాం. ఎందుకు ఇలాంటి జరిగింది, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో అనేటువంటి ఆలోచనతో మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి ఒక్కసారి ఊహించండి, ఆ యొక్క మరియ తల్లి వివాహం కాకముందే గర్భం దాల్చినప్పుడు సమాజం ఏమనుకుంటుందో, ఇతరులు ఏమనుకుంటారో, నా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, అప్పటి కాలంలో వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, పనిష్మెంట్ ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపడం. ఆ యొక్క అంశం మీద ఒక మూవీ కూడా వచ్చింది, స్టోనింగ్ ఆఫ్ సొరేయా అనేటువంటి ఒక నిజమైనటువంటి సంఘటనను ఒక మూవీ
లో తీసి చూపించారు ప్రజలకి. అప్పటి కాలంలో ఆ యొక్క పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉండేది. మనిషి జీవించి ఉండగానే ఆ యొక్క స్త్రీని ఇక్కడి వరకు భూమిలో పాతిపెట్టి రాళ్లతో ప్రతి ఒక్కరూ కూడా రాళ్లతో కొడుతుంటే ఆ యొక్క ఒక్కొక్క రాయి దెబ్బకు ఆమె భరిస్తున్నటువంటి బాధను మనం పరిశీలించాలి. అప్పటి సమయంలో అప్పటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళికకు విధేయత చూపింది. ఎప్పుడైతే మరియ దేవదూత వచ్చి మరియ తల్లితో చెప్పిందో అప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఎంత గొప్ప ధైర్యముతో స్థైర్యముతో ఆమె చెప్పగలిగిందో మనం ఒక్కసారి పరిశీలించాలి. ఇది కేవలం మరియ తల్లి యొక్క ధైర్యం మాత్రమే కాదు, దేవునికి చూపిస్తున్నటువంటి వినయ విధేయత, దేవుని యొక్క ప్రణాళికకు చూపిస్తున్నటువంటి విధేయత. దేవుని యొక్క కృప ఉంటే చాలు నా జీవితంలో దేవుడే నన్ను చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో దేవదూతతో ఇలా చెప్తుంది, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అంత వినయము విధేయత కలిగినటువంటి స్త్రీ మరియ తల్లి. అందుకనే దేవుడు ఆమెకు పరిపూర్ణతతో నిండినటువంటి కృపను ప్రసాదించాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనాన్ని పరిశీలించినట్లయితే, గర్వాత్ములు ఎలా నశించిపోతారో వినయాత్ములు దేవుడు ఎలా పైకి లేపుతాడు అనేటువంటి విషయము మనం ధ్యానించగలుగుతాం. మన యొక్క జీవితంలో ఏ గర్వం ఉన్నా అవన్నీ కూడా ఏవి పనికిరావు. కేవలం వినయ విధేయత, దేవునికి విధేయతతో మనం దేవునికి చిత్తానికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఎలా వారిని పైకి లేపుతాడో మనం విందాం. గర్వాత్మునికి నాశనము తప్పదు. వినయము వలన గౌరవము అబ్బును. గౌరవము గమనించాలి. గర్వాత్మునికి నాశనము తప్పదు అని మనకు పరిశుద్ధ గ్రంథము పలుకుతుంది. ఎందుకంటే ఆ యొక్క గర్వం వలన మనము దేవునికి కృతజ్ఞత తెలియజేయలేము. దేవునికి మనం కృతజ్ఞత ఎలా చేయగలుగుతాము అంటే, మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మన విధేయత వలన దేవునికి మహిమ కలుగుతుంది. మన యొక్క విధేయత వలన దేవుడు మహిమ పరపబడతాడు అనేటువంటి ఈ విషయాన్ని మనము ధ్యానించాలి. మరి యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు పలుకుతున్నాడు, అహంకారులను గర్వాత్మలను దేవుడే స్వయంగా వారిని వినాశనానికి మార్గం చూపిస్తాడు, కానీ విధేయత చూపించిన వారిని వారి తరపున దేవుడు నిలబడి తోడుగా ఉంటాడు అని మనము వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఒకసారి విందాం యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదురించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడే మనం వాక్యంలో ఉన్నాం, వినయాత్మలకు దేవుడే స్వయంగా కృపను ప్రసాదిస్తాడు, కృపను ఒక కానుకగా ఇస్తాడు, ఒక బహుమతిగా ఇస్తాడు, కానీ అహంకారులను గర్వాత్మలను వినాశనానికి గురి చేస్తాడు. మరియ తల్లి దేవుని యొక్క కృపను పొందుకుంది అంటే ఆమె యొక్క జీవితం వినయ విధేయతతో కూడినటువంటిది, దీనత్వంతో కూడినటువంటిది, దేవునికి దీనురాలుగా జీవించినటువంటి పరిస్థితి. అందుకనే స్వయంగా మరియ తల్లినే పలుకుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనంలో మరియ తల్లి స్వయంగా పలుకుతుంది, దేవుడు నా తరపున పోరాడుతాడు అని. ఒకసారి విందాం. అధిపతులను ఆసీనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆమెకున్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే, దీనత్వంతో కూడినటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు పైకి లేపుతాడు. మరి స్వయంగా దేవుడే మరియ తల్లికి అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు కేవలము మానవులమైనటువంటి క్రైస్తవులమైనటువంటి మనము మరియ తల్లికి ప్రాముఖ్యత ఇవ్వడంలో మరియ తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకుంటూ ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఆమెను నువ్వు నేను ఎన్నుకోలేదు, దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడు, దేవుడే స్వయంగా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో కృపతో నింపి ఉన్నాడు. దేవుడే అంత స్థానాన్ని ఇచ్చినప్పుడు మానవులుగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము మరియ తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? ఒక్కసారి ధ్యానించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా.
ఎంతో మంది తెలియనటువంటి ఈ యొక్క పరిశుద్ధాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక వారికి ఉన్నటువంటి సొంత ఆలోచనలు ముందుకు పెట్టి మనల్ని తప్పుద్రోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ యొక్క ప్రయత్నంలో ఎప్పుడు కూడా మనము తప్పుద్రోవ పోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుడి యొక్క వాక్యంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఉన్నత స్థానాన్ని మరే తల్లిని బట్టి మనం ధ్యానించి ముందుకు సాగాలి. మరి ఈ యొక్క విషయంలో మరే తల్లికి ఎందుకు దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయంలో రెండవ అంశం, మరే తల్లి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది. మనం మొదటి అంశంగా మనం ధ్యానించాం, మరే తల్లి వినయంతో జీవించినటువంటి ఒక స్త్రీ. మరి రెండవదిగా మరే తల్లి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించింది. లూకా సువార్త 1:34 మనం గమనించినట్లయితే మరి తల్లి స్వయంగా తన యొక్క మాటలతోనే చెప్తుంది, నేను పరిశుద్ధమైనటువంటి స్త్రీని అని. అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును, అని దూతను ప్రశ్నించను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, కొంతమంది ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని వేలాడుతూ చెప్తూ ఉంటారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవదూత స్వయంగా వచ్చి చెప్పినప్పుడు మరే తల్లికి ఎంత ధైర్యం, అలా దేవదూతను ప్రశ్నిస్తుంది, ఇది తప్పు కాదా అని కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనకు కూడా అలానే అనిపించి ఉండొచ్చు. కానీ ప్రేమైన సహోదరుడా సహోదరి సహోదరుడా, ఒక్కసారి ధ్యానించాలి. మన ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలను గమనించుకుందాం. మనమంటే పెద్దవాళ్ళు, ఓకే, చిన్నపిల్లలను గమనించుదాం. చిన్నపిల్లలను వారు ఎలాంటి తప్పు చేయనప్పుడు నువ్వు ప్రశ్నించినప్పుడు వారి యొక్క సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? మమ్మీ నేనేం తప్పు చేయలేదు, డాడీ నేనేం చేయలేదు, ఎందుకు నన్ను అడుగుతున్నావు అని చిన్నపిల్లలే తప్పు చేయనప్పుడు అడుగుతారు. మరి పెద్దలుగా మనం ఉన్నప్పుడు మనకు తెలిసిన విధముగా మనము ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక్కడ మరే తల్లి దేవుని యొక్క చిత్తాన్ని ప్రశ్నించుట లేదు. దేవుని యొక్క చిత్తాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది ఎట్లా జరుగుతుంది అని అడగలేదు. మరే తల్లి యొక్క అంశం ఏమిటంటే, నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను, అనగా నేను ఎలాంటి పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును, అనగా మరే తల్లి యొక్క పరిశుద్ధతను బట్టి ఆమె ప్రశ్నిస్తుంది. ఆమెకున్నటువంటి సొంత పరిశుద్ధత ఆమెకు తెలుసు కాబట్టి దేవదూతను అడగగలుగుతుంది. ఇది దేవదూతను ప్రశ్నించి దేవుని చిత్తం నా జీవితంలో జరగకూడదు అనేటువంటి అంశం కాదు. ఆమె యొక్క ఉద్దేశం ఏమిటంటే, మరియ తల్లి పరిశుద్ధమైన జీవితం జీవించింది కాబట్టే చెప్తుంది దేవదూత, నేను ఎలాంటి పురుషుని ఇంతవరకు ఎరగలేదు, మరి ఇది ఎలా జరుగును అని తన యొక్క పరిశుద్ధతను దేవదూతకు తెలియపరుస్తుంది. మన యొక్క జీవితంలో కూడా మరియ తల్లి ద్వారా నేర్చుకోవాల్సిన విషయము పరిశుద్ధమైనటువంటి జీవితం. ఇంకొక విషయం మనం ధ్యానించినట్లయితే మనకందరికీ కూడా తెలుసు, ఎంతోమంది దేవుని చూడాలని తహతహలాడారు. దేవుని యొక్క నీడను చూస్తే చాలు అని ఎంతో ప్రవక్తలు ప్రయత్నించారు, ఎవరు కూడా చూడలేకపోయారు. మోషే ఎంతో ప్రయత్నించాడు, చివరికి దేవుని యొక్క వీపు భాగం మాత్రమే, మహిమను మాత్రమే, నీడను మాత్రమే చూడగలిగాడు. కానీ దేవుని యొక్క మహిమను మరే తల్లి పూర్తిగా చూడగలిగింది కేవలం పరిశుద్ధత ద్వారా. మనలో పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా దేవుని చూడలేదు. ఇది నేను చెప్పేటటువంటి వాక్యం కాదు, ఇతరులు చెప్పేటటువంటి వాక్యం కాదు, స్వయంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. హీబ్రులకు రాసిన లేఖ 12:14 ఆ యొక్క వచనంలో మనం వింటాము, పరిశుద్ధత లేకపోతే మనము దేవుని మహిమను చూడలేము. దేవుని చూడడం పక్కన పెట్టండి, దేవుని యొక్క మహిమను కూడా చూడలేము. కారణం, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క గొప్ప దేవుని మహిమను చూడాలి అంటే మన యొక్క హృదయములు కూడా పరిశుద్ధంగా ఉండాలి. హీబ్రూయులకు రాసిన లేఖ 12:14 తోడి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు, అది లేక ఎవరును ప్రభును దర్శింపలేరు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి, అది లేకపోతే ఎవ్వరు కూడా దేవుని చూడలేరు. పునీత పౌలు గారు స్వయంగా తన యొక్క మాటలతో పరిశుద్ధ గ్రంథంలో హీబ్రూలకు రాసిన లేఖ 12:14 పలుకుతున్నటువంటి విషయము. ప్రేమైన సహోదరి సహోదరుడా,
దేవుని యొక్క మహిమను మనలో పరిశుద్ధత లేకపోతే చూడలేము. అలాంటిది స్వయంగా దేవుని తన గర్భాన్ని ఉంచుకున్నటువంటి స్త్రీ ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుదామా? ఒక్కసారి పరిశీలించండి, ఒక్కసారి ధ్యానించండి. కేవలం నేను చెప్తున్న మాటలు మాత్రమే కాకుండా మీరే మీ యొక్క ఆలోచనల ద్వారా పరిశీలించండి. ఎలాంటి పరిశుద్ధత లేకపోతే మనం చూడలేము, దేవుని మహిమను కూడా చూడలేము. అలాంటిది స్వయంగా దేవుని తన యొక్క గర్భంలో ఉంచుకోవాలి అంటే మరే తల్లిని దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉంచాడో ఒక్కసారి మనం ధ్యానించాలి. ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగింది కాబట్టే, దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుడే స్వయంగా ఆమెను పరిశుద్ధంగా ఉంచాడు కాబట్టే స్వయంగా యేసు ప్రభువే మరే తల్లి గర్భాన ఉద్భవించాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందుకే పేతురు రాసిన మొదటి లేక 1వ అధ్యాయము 16వ వచనంలో పేతురు మనకు పలుకుతున్నాడు, దేవుడు స్వయంగా పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. అదే అధ్యాయము 14వ వచనంలో కూడా, నేను పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని ప్రభు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. నువ్వు నేను దేవుని యొక్క మహిమను చూడాలి అంటే, దేవుని యొక్క మహిమను మన హృదయంలో పొందుకోవాలంటే మరి తల్లి చూపించినటువంటి ఒక ఆదర్శమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా మనము ప్రభువుని పొందుకొనగలుగుతాం, మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వగలుగుతాం. ఒకసారి విందామా పేతురు రాసిన మొదటి లేక 1వ అధ్యాయము 16వ వచనము. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మరి తల్లి జీవించింది కాబట్టి యేసు ప్రభు ఆమె యొక్క పవిత్రమైనటువంటి గర్భాన ఉద్భవించాడు అని మనమందరం కూడా ధ్యానించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి 3వదిగా, మరియ తల్లి ప్రభువును స్తుతించింది. మన యొక్క నిజ జీవితంలో మనకందరికీ కూడా తెలుసు ప్రైజ్ అండ్ వర్షిప్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇస్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తున్నప్పుడు గోడలు కూలిపోయాయి. ఇస్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తున్నప్పుడు శత్రువులు పారిపోయారు. మనమందరం కూడా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు దెయ్యాలన్నీ కూడా పారిపోతాయి. కారణం, దేవుని స్తుతించేటప్పుడు ఆ యొక్క సాతాను ఆ యొక్క పరిధిలో ఉండలేదు, ఆ యొక్క సమక్షంలో ఉండలేదు. ఎందుకంటే దేవుని యొక్క స్తుతి మహిమ ఆరాధన ఆ యొక్క సాతాను చెవిన పడినంతే అది ఆ యొక్క క్షణంలో ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. అంత ప్రాముఖ్యత ఉంది స్తుతి ఆరాధనకు. అలాంటిది మరియ తల్లి లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 55 వరకు వచనాలని మనం గమనించినట్లయితే దేవుడు చూపించినటువంటి ప్రణాళికను తను స్వీకరించి మరియమ్మ స్తోత్ర గీతముగా మనం పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం, నా యొక్క హృదయము దేవుని స్తుతించుచున్నది అని మనమందరం కూడా బైబిల్లో చదువుతూ ఉంటాం. ఆ యొక్క మరియ తల్లి ప్రభువుని స్తుతించింది. ఆ యొక్క హృదయం మరియ తల్లి ప్రభువుని ఎలా స్తుతించింది అంటే, మన యొక్క స్తుతి ఆరాధనకు మరియ తల్లి చేస్తున్నటువంటి స్తుతి ఆరాధనకు చాలా తేడా ఉంది. మన యొక్క స్తుతి ఆరాధన చాలా వరకు ఎలా ఉంటుందంటే, మనం మన నోటి ద్వారా దేవునికి మహిమ తెలియపరుస్తూనే ఉంటాం, మన హృదయము మన మనసు గాలిలో విహరిస్తూ ఉంటుంది. అనగా మన యొక్క హృదయము అన్ని చోట్ల ప్రశాంతంగా వెళుతూ ఉంటుంది, కానీ మన యొక్క నోరు మన యొక్క పెదవులు మాత్రం ఒక్క క్షణము కూడా ఆపకుండా దేవునికి స్తుతి తెలియజేస్తూనే ఉంటాము. కానీ మరియ తల్లి అలాంటి స్తుతి ఆరాధన చేయలేదు. మరియ తల్లి ఆ యొక్క ప్రభువుని ఎలా స్తుతించింది అంటే, హృదయపూర్వకంగా స్తుతించింది. ఎందుకు స్తుతించిందంటే మనం విందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనించినట్లయితే ప్రభు వాక్కు పలుకుతుంది, మనము దేవుని ఎలా స్తుతించాలి, మన యొక్క స్తుతి ఆరాధన ఎలాగుండాలి, మరి మరియ తల్లి యొక్క స్తుతి ఆరాధన ఎలా ఉందో మనము ధ్యానించుదాం. ప్రభువు ఇట్లనేను ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి వీరు తమ కంట నేర్చుకుని
నరులు శాసనములే మతమనుకొనుచున్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, స్వయంగా ప్రభు వాక్యం మనకు పలుకుతున్నది. మన యొక్క పెదవులు చాలా బిజీగా ఉన్నాయి, కానీ మన యొక్క మనసులు ఎక్కడున్నాయి? మన యొక్క మనసులు ఎక్కడో గాలిలో విహరిస్తూ ఉన్నాయి. కానీ లూకాసు వార్త 1:46 మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది మరియ తల్లి దేవుని ఎలా స్తుతించిందో. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సహోదరి సహోదరు, మరియ తల్లి యొక్క మాటలను మనం గమనించుదాం. ఈనాటి కాలంలో సైకాలజీ చదివినట్టు మనం అందరం కూడా అంటాం. ఒక వ్యక్తి మాటల ద్వారా మనం గమనించగలుగుతాం ఈ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటి. వాట్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ దిస్ పర్సన్? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్సన్? వీఆర్ ఏబుల్ టు జడ్జ్. ఒక వ్యక్తి నడుస్తున్నటువంటి నడకను బట్టి, ఒక వ్యక్తి యొక్క ముఖ భావాలను చూసి కూడా మనము తన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పగలుగుతున్నాము. ఇక్కడ మరియ తల్లి కేవలం తన యొక్క ముఖం ద్వారా, తన యొక్క చేతుల ద్వారా, పెదవుల ద్వారా కాకుండా ఆమె చెప్తున్నటువంటి మాటలను మనం పరిశీలించాలి. ఆమె చెప్తున్న వాక్యం ఏమిటంటే, నా యొక్క హృదయము ప్రభువును స్తుతించుచున్నది. ఎవరి హృదయం స్తుతిస్తున్నది? మరియ తల్లి యొక్క హృదయం స్తుతిస్తున్నది. మరియ తల్లే స్వయంగా తన హృదయము ద్వారా దేవుని స్తుతిస్తున్నది. ఒకసారి గమనించాలి, అంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక యువతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ గర్భాన్ని ధరించినప్పుడు ఆమెకున్నటువంటి, ఆమెకి సమాజంలో రాబోతున్న ప్రతి ఒక్క కష్టాన్ని తెలిసినప్పటికీ కూడా, ఆమె ఊహించినప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి ఏమని చెప్తుంది అంటే, నా యొక్క హృదయము ప్రభువును స్తుతిస్తున్నది. నా యొక్క పెదవులు కాదు, నా యొక్క శరీరం కాదు, నా యొక్క జీవితం కాదు, నా యొక్క కుటుంబం కాదు, నా యొక్క హృదయమే స్వయంగా స్తుతిస్తున్న కారణం ఏమిటంటే, దేవుని యొక్క చిత్తాన్ని తను ఎక్కడ స్వీకరించిందంటే తన హృదయంలో స్వీకరించింది. అందుకనే మనం వ్యాకుల మాతగా ధ్యానిస్తున్నప్పుడు మరియ తల్లి యొక్క హృదయం మీద ఒక కత్తి దూసుకొని పోయేటటువంటి మనం ఒక పిక్చర్ని మనం గమనిస్తూ ఉంటాము. కారణం, తన యొక్క హృదయం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ఆమె అంగీకరించింది, ఆ యొక్క హృదయం ద్వారా దేవుని స్తుతించింది. మరి 4వ అంశముగా మనం ఏమి ధ్యానించగలుగుతాము అంటే, మరియ తల్లి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకు అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క పలుకులుగా, వాక్యముగా మనం అందరం కూడా స్వీకరిస్తున్నాం. అందుకని యోహాను సువార్త 1:1 మనం వింటున్నాం, ఆదిలో వాక్కు ఉంది, ఆ యొక్క వాక్కే ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి వచ్చింది. ఒకసారి విందాం ఆ యొక్క వాక్యం. ఆదిలో వాక్యము ఉండెను, ఆ వాక్యే దేవునితో ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. మరియ తల్లికి ఆ యొక్క మరియ తల్లి చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటంటే, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించింది. మనం అంశాలుగా ధ్యానిస్తూ వస్తాం. మొట్టమొదటిగా మరియ తల్లి వినయంతో జీవించిన స్త్రీ, రెండవదిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటిది, అలాగే మూడవదిగా ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతించింది, మరి 4వదిగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించింది. ఒకసారి మరియ తల్లిని పక్కన పెట్టి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పునీత పేతును ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఆ తర్వాత మరియ తల్లిని ధ్యానించుదాం. లూకాసు వార్త 5:5 పునీత పేతురుకు మరియు యేసు ప్రభుకు జరుగుతున్నటువంటి సంభాషణ మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో మనము ధ్యానించగలుగుతాము. అందుకు సీమోను, మేము రాత్రి అంత్యు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు, ఆయనను మీ మాట మీద వలల వేసేదము అని ప్రత్యుద్ధం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, పునీత పేతురు యొక్క ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక ఉదాహరణ తీసుకుని మరియ తల్లి ఎలా వాక్యానికి లోబడి జీవించిందో ఒకసారి ధ్యానిస్తే మనకు ఇంకా ఎక్కువ అర్థమవుతుండే ఉద్దేశంతో నేను పునీత పేతురు యొక్క ఉదాహరణ కూడా తీసుకుంటున్నాను. ఆ యొక్క వాక్యంలో లూకా 5:5 మనం విన్నాము, రాత్రంతా కూడా వారు శ్రమించారు,
రాత్రంతా కూడా యొక్క సముద్రంలో వారి యొక్క జీవితాలను కూడా పక్కన పెట్టి వాళ్ళు చేపల కోసం, వారు జీవించడం కోసం, వారి యొక్క ఆహారం కోసం వారు శ్రమించారు, కష్టపడి వచ్చారు. వచ్చిన వెంటనే ప్రభువు చెప్తున్నాడు, ఆ యొక్క వలలను లోపలికి వేయండి. పునీత పేతురు యొక్క ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రభువా, రాత్రంతా పనిచేశాం, రాత్రంతా పని చేసినా కూడా మాకేం దొరకలేదు, మరి ఇప్పుడు పగులేమన్నా దొరుకుతాయా అనేటువంటి ఆలోచన. కానీ పేతురు పలుకుతున్నాడు, కానీ నువ్వు చెప్పావు కావున నా యొక్క గురువు, నా యొక్క బోధకుడైనటువంటి యేసు ప్రభు నువ్వే స్వయంగా చెప్పావు కావున నేను వెళ్ళి వలలు వేస్తాను అని పునీత పేతురు వెళ్ళాడు. వేసిన వెంటనే అతనికి ఆశ్చర్యపూర్వకమైనటువంటి విధముగా అతనికి ఎన్నో చేపలు లభించాయి. మరి మానవుడిగా ఒక పేతురు దేవుని యొక్క వాక్యానికి ఎలా లోబడి జీవించాడు? తనలో ఉన్నటువంటి ఒక డౌట్ ఉన్నప్పటికీ, సరే ప్రభువా నువ్వు చెప్పావు కావున నేను చేస్తాను, మేము రాత్రంతా కష్టపడ్డాము దొరకలేదు, బట్ ఇప్పుడు నువ్వు చెప్పావు కావున ట్రై చేస్తాం. మరి మరీ తల్లి ఉదాహరణ తీసుకుందాం. కానాపల్లె వివాహములో జరిగినటువంటి అద్భుతము, ఎలాంటి అద్భుతము? యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము ఆ యొక్క వచనములో మనం వింటాము, ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మీకందరికి కూడా తెలిసిన విషయం ఏమిటంటే యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏమిటి? కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ఇది యేసు ప్రభువే స్వయంగా చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం, మనకందరికీ కూడా తెలుసు. మరి ఆ యొక్క పెన్నుల విందులో జరుగుతున్నటువంటి సంభాషణలో, జరుగుతున్న సంఘటనలో మనం గమనించాలి. అక్కడ యేసుప్రభు ఇంతకుముందు ఏ అద్భుతము చేయలేదు, మరి తల్లి ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు, ఎందుకంటే అదే మొట్టమొదటి అద్భుతం. మరి ఆ యొక్క విషయంలో శిష్యులందరూ కూడా ఉన్నారు. అక్కడ వైన్, ద్రాక్షారసము లేదు. అలాంటి విషయంలో యేసు ప్రభు అన్నాడు, ఇది నాకెందుకు? కానీ మరీ తల్లి శిష్యులతో ఏం చెప్పింది మనం విన్నాం కదా. ఆమె ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి సందేహము లేదు, నో క్వశ్చన్ మార్క్ దే. ఆమె చెప్పినట్టు ఒకే ఒక్క వాక్కు, అది కూడా ఇట్ ఈస్ అ ఇంపరేటివ్ సెంటెన్స్, అతను చెప్పినట్టు చేయండి. నో మోర్ ఆస్కింగ్ డౌట్స్, నో మోర్ డౌటింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మరీ తల్లి ఎందుకు చెప్పగలిగింది, ఎలా చెప్పగలిగింది అంటే మనం ధ్యానించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరీ తల్లికి తెలుసు, ఎందుకంటే దేవదూత ఎప్పుడైతే మరీ తల్లిని సందర్శించి చెప్పిందో ఇది ఎట్లా జరుగును అంటే, మహోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, నీకు ఒక గర్భము, ఎలాంటి గర్భం అంటే పవిత్రాత్మతో నింపబడినటువంటి గర్భము, అతను దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని మరీ తల్లికి తెలుసు. అందుకనే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో, ఆ యొక్క సంఘటనలో ఆ యొక్క ద్రాక్షారసం లోటు పడింది, ద్రాక్షారసం లేదు, అక్కడ ఎవరు కూడా ఎలాంటి సూచన కూడా లేదు, వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే ఏమీ కూడా లేదు. అలాంటి విషయంలో మరీ తల్లి శిష్యులకు ఇదే వాక్యం చెప్పింది, మీరేం చేయొద్దండి, యేసు ప్రభు ఎలా అయితే చెప్తాడో అలానే చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. అనగా అర్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క వాక్ అయినటువంటి యేసు ప్రభు ఎంత లోబడి జీవించిందో ఒకసారి మనం ధ్యానించాలి. మరీ తల్లికి తెలుసు దేవుని యొక్క మొట్టమొదటి అద్భుతం అదే కాబోతున్నది, అదే నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చబోతున్నాడని మరీ తల్లికి తెలుసు. అందుకనే ఆ రోజు ఆమె ఎలా చెప్పిందంటే, ఆయన చెప్పినట్లు చేయండి చాలు. ఆమె దేవుని యొక్క వాక్యానికి ఎంత లోబడి జీవించిందో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఎవరి మాట చెప్పున జరుగునుగాక అంటే కేవలం దేవుని యొక్క మాట చెప్పున జరుగునుగాక. అనగా దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించింది మరియ తల్లి. ఆమెకి ఎలాంటి సందేహము లేదు, అక్కడ కానా పెళ్లిలో విందులో ఎలాంటి సందేహము లేదు, ఇక్కడ మరీ తల్లి స్తోత్రగీతం తర్వాత ఎలాంటి సందేహము లేదు. ఇదిగో నేను ప్రభు దాసురాలను,
నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ వాక్యము నా జీవితంలో జరుగును గాక, నీ వాక్యము నా జీవితాన్ని పరిపాలించును గాక, నీ వాక్యం ద్వారా నా జీవితం ముందుకు సాగును గాక అనేటువంటి గొప్ప విశ్వాసము దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించింది. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడం అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆమె స్వీకరించి జీవించింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం ఇలా ధ్యానిస్తూ పోతే ఇంకా ఎన్నో అంశాలున్నాయి. అయినప్పటికీ నేను మరి యొక్క అంశంతో నేను ముగించబోతున్నాను. చివరిగా ఐదవ అంశముగా దేవుని యొక్క దాసురాలుగా జీవించింది. దాసురాలుగా జీవించడము అంటే అంత ఆషామాషి కాదు. మనం చూస్తూనే ఉంటాం ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ, అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి గమనించినట్లయితే ఒక దాసుడు అనగా ఎలాగైతే యజమాను చెప్తాడో అలా జీవించాలి. అతనికంటూ ఒక స్వేచ్ఛ లేదు, అతనికంటూ ఒక ఫ్రీడమ్ లేదు, అతనికంటూ తన సొంత ఆలోచన లేదు. తన యజమానుడు ఏం చెప్తే అలానే చేయాలి. దాసుడు దాసురాలకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే యజమానుడు కూర్చోమంటే కూర్చోవాలి, యజమానుడు లేవాలి అంటే లేవాలి, యజమానుడు వెళ్ళాలి అంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అలాంటి పరిస్థితి దాసుడికి దాసురాలకి ఉంది. మరి మరే తల్లి, ఇప్పుడే మనం విన్నాం ఒక లూకాసు వార్త 1:38, నేను ఎవరి దాసురాలను పలుకుతుంది మరే తల్లి, ప్రభు యొక్క దాసురాలను. ఈ లోకంలో ప్రజలందరూ కూడా నన్ను ఎన్నెన్నో అంశాలు అనొచ్చు, ఎన్నో మాటలు అనొచ్చు, ఎన్నో నిందలు వేయొచ్చు, నాకు అవన్నీ అనవసరం. నాకు ఏది అవసరం అంటే నేను ప్రభు యొక్క దాసురాలను. నా ప్రభు ఏం చెప్తే నేను అది చేస్తా, నా ప్రభు యొక్క చిత్తం ఎలా ఉంటే నేను అలా జీవిస్తా. ఆమె యొక్క సొంత ఆలోచనలు పక్కన పెట్టేసింది, తనకున్నటువంటి సొంత భయాన్ని పక్కన పెట్టింది, సమాజం ఏమంటుందో పక్కన పెట్టింది. నేను వివాహం కాకముందే నేను గర్భం ధరిస్తే ఇతరులు నన్ను ఏమంటున్నారు, నా భర్త స్వీకరిస్తాడా, సమాజం ఏమంటుందా, ఏవి కూడా ఆలోచించలేదు. అన్నీ కూడా పక్కన పెట్టి నేను ప్రభు దాసురాలను, నా ప్రభు మాట చెప్పిన జరుగునుగాక అనగా తన యొక్క జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది. తన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవుని యొక్క చిత్తములో ఉంచి వేసింది. అందుకనే మరే తల్లికి స్వయంగా దేవుని యొక్క దూతలే, దేవుడే స్వయంగా చెప్తున్నాడు, అనుగ్రహంతో నిండిన స్త్రీ నువ్వు, ప్రభు నీతో ఉన్నాడు. మరి ప్రభు ఆమెతో ఉన్నప్పుడు నువ్వు నేను క్రైస్తవుడిగా ఆమెతో ఉండి ప్రార్థన చేయడంలో తప్పేముంది? మీరు మరే తల్లిని ప్రార్థించేద్దండి, మరే తల్లి యొక్క అవసరం ఏముంది? నీకు లోకానికి రక్షణ తీసుకోవడానికి యేసు ప్రభు ఉన్నప్పుడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నప్పుడు మరే తల్లి మనకెందుకు అవసరం అని ఎంతోమంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. మీరు ఇవ్వవలసిన సమాధానం, దేవుడే స్వయంగా మరే తల్లితో ఉన్నాడు. దేవుడే మరే తల్లితో స్వయంగా ఉన్నప్పుడు నువ్వు నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి, యేసు ప్రభు శిష్యులుగా జీవిస్తున్నటువంటి నువ్వు నేను మరే తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకోవడంలో ఎక్కడ తప్పు ఉంది? ఒక్కసారి ధ్యానించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా. తప్పుడు ప్రచారాలతో మనం లోబడి జీవించకూడదు. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం జీవించాలి, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం జీవించాలి, ధ్యానించాలి. మరే తల్లికి దేవుడు అంత ఉన్నత స్థానాన్ని ఇవ్వడానికి కారణం మనము ధ్యానించినటువంటి ఈ యొక్క 5 అంశాలు. ఈ యొక్క 5 అంశాలను మీరు కూడా మీ యొక్క సమయంలో, మీకున్నటువంటి సమయంలో బైబిల్ని తీసి చదివి ధ్యానించండి. మరే తల్లి మన తరపున ప్రార్థన చేస్తున్నది. ఆ రోజు ఎలాగైతే శిలువ కింద నిలబడి మన కోసం ప్రార్థన చేసిందో అదే విధముగా మనతో పాటు ఉంటూ మరే తల్లి ప్రార్థన చేస్తున్నది. అందుకని యేసు ప్రభు మరే తల్లిని కేవలం ఆ యొక్క తను శిలువ మరణం ద్వారా వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, వెళ్ళిపోయే ముందు పలుకుతున్నాడు. యోహాను పిలిచి, యోహాను ఇక్కడ్రా, ఇదిగో ఈమె నీ తల్లి. ఇంతవరకు నాకు తల్లిగా ఉంది ఈ లోకంలో, కానీ ఈరోజు నీకు తల్లిగా ఇస్తున్నాను అనగా నీకు సహాయంగా ఉన్నటువంటి ఒక తల్లి. మనం అందరం కూడా పాడుతూ ఉంటాం కదా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఇక్కడ యొక్క సంబంధం ఎందుకు వచ్చారంటే తల్లి మర్చిపోదు కాబట్టి. మరి అలాంటి తల్లిని యేసు ప్రభువే మనకు తోడుగా శిష్యులకు ఇచ్చినప్పుడు మనం మరియ తల్లితో ఉండి ప్రార్థన చేయడంలో తప్పేముంది? అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడా, మరియ తల్లి దేవుని అనుగ్రహం చేత పరిపూర్తిగా నింపబడింది.
దేర్ ఈజ్ నో సింగిల్ పర్సన్ మిస్సింగ్ దేర్ 100% విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మరి అలాంటి స్త్రీతో అలాంటి తల్లితో మనం కలిసి ప్రార్థించుదాం, ఆమె యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకుందాం. ఈ లోకంలోనే కొంతమంది వాక్యం చెప్తే చాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి, అక్కగారండి నా కోసం ప్రార్థన చేయండి అని ఈ లోకంలో వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికే నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థనా సహాయాన్ని పొందుకుంటావు. వారు మానవులే. మరి దేవదూతే స్వయంగా వచ్చి అనుగ్రహంతో నిండినటువంటి స్త్రీ మీకు శుభము, దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పినటువంటి మరితల యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకోవడానికి సమస్య ఏమిటి? ఒకసారి ధ్యానించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా. మరే తల్లి మన తరపున ప్రార్థన చేస్తుంది. దేవుని యొక్క మార్గంలో ఆమె ఎలాగైతే యేసు ప్రభు శిలువను మోస్తూ వెళ్తుండగా కల్వరి వైపు ఎలాగైతే మనకు సహాయంగా నిలబడి యేసు ప్రభుకు సహాయంగా నిలబడిందో, ఆ యొక్క మార్గంలో నడిచిందో, మన యొక్క జీవిత ప్రయాణములు కూడా మరే తల్లి మనకు తోడుగా ఉంది, మన తరపున ప్రార్థన చేస్తూ ఉంది, మన కోసం ప్రార్థన చేయడానికి నిత్యము సిద్ధంగా ఉంది. ఆ యొక్క మరే తల్లి మనం ఒక బహుమానంగా ప్రభు శిలువ మీద నుంచి ఇచ్చినటువంటి ఒక తల్లిగా స్వీకరించి మనం మరే తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకుందాం. మనం అందరము కలిసి ఇప్పుడు దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫల మగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగ్నే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన రెండు అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించే దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. విని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసానా, ప్రభు నామం నా వేంచేయవాలు ధన్యులు,
మహోన్నతమున హోసానా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిశుద్ధ తరుణంలో ఈ యొక్క అప్పము ద్రాక్ష రసాన్ని దేవుడే స్వయంగా తన యొక్క శరీరముగా రక్తముగా మార్చేటటువంటి ఈ యొక్క తరుణంలో మన యొక్క పాప స్వభావాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుకు సమర్పించుకుందాం. ఈ యొక్క లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాధి నుంచి ఎంతోమంది బారిన పడి కొంతమంది మరణాన్ని అనుభవించి ఇంకా ఎంతోమంది శ్రమలు అనుభవిస్తుండగా దేవుడు తన యొక్క కృపచేత అనుగ్రహం చేత మరేతల్ని ఎలాగైతే నింపాడు మన యొక్క జీవితానికి కూడా, మన యొక్క పాపపు జీవితానికి కూడా ఆ యొక్క కృపతో నింపి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని మనమందరము కూడా ప్రార్థించుకుందాం. మన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నాయల్ నవారా, నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నాయల్న వారా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక, మమ్ము రక్షింపుము, నీ శిల్వ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసఫ్ నాడ్మెట్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరిషుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు,
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మన యొక్క రెండు చేతులను పరలోకం వైపు చాపుతూ ఆ యొక్క ప్రభువును ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనే ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం, ప్రభు భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనమందరం కూడా కొద్దిసేపు మౌనం వహించి మనమున్నటువంటి స్థలంలోనే కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు పూజను సమర్పించినటువంటి వారు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనమందరం కూడా ప్రభువును ప్రార్థించుకుందాం.
ఈ మనవులన్నింటినీ మన ఆదరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రేమైన సహోదరి సహోదరులు అందరూ కూడా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి దేవుడు మనకు ఎన్నో విధాలుగా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఎస్విడి ఐఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీలో ఎంతోమంది ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి విచారణకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ యొక్క మాస్ ఇంటెన్షన్స్ పూజ పెట్టించాలనుకున్నటువంటి వారు కింద ఇవ్వబడినటువంటి నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు మీ యొక్క పూజను సమర్పించవచ్చు. మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క తలంపుల కోసం మేము ప్రార్థించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. అలా ఈ యొక్క దివ్య పూజను సమర్పించడానికి కూడా మరి మీలో ఎవరైనా దివ్య బలి పూజను సమర్పించడానికి అవకాశం లేనటువంటి వారు ఈ యొక్క నెంబర్కు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ యొక్క విన్నపాలను మీరు సమర్పించుకోవచ్చు. మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఇతరులు ఇస్తున్నటువంటి సహాయం ద్వారా మేము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచుతుండగా మీలో దేవుడు ప్రేరేపణ కలిగించినట్లయితే మీ యొక్క సహాయాన్ని మాకు అందించగలరని మేము కోరుతున్నాము. మీ యొక్క సహాయం ద్వారా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి, ఇంకా వాక్యాన్ని ఎంతోమందికి పంచడానికి మాకు ఒక ఉత్తేజము, అలాగే మాలో ఒక ప్రేరేపణ కలుగుతున్న ఉద్దేశంతో మీకు దేవుడు ప్రేరేపణ కలిగించినట్లయితే మీ యొక్క సహాయాన్ని తప్పకుండా మాకు అందించగలరని మేము కోరుతున్నాము. పవిత్రమైన తండ్రి, మనవలే వారిను ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభ యందు సమైక్యమును నెలకొల్పును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.